పోతే అవి పాదయాత్ర ఎక్కడా కూడా తొనకలేదు బెనకలేదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా అలాంటి అనుమానాలు కానీ ఏమన్నా ఉన్నాయా మీకు, మీ జేఏసీకి, మీ రైతులకి, పాదయాత్ర చేస్తున్న మీ అందరికీ? వెంకటకృష్ణ గారు, నిన్న మంత్రులు మాట్లాడిన తీరు మనం గమనిస్తే తప్పనిసరిగా ఆభావమే కలుగుతుంది. పాదయాత్ర మీద దాడి చేయటానికి మంత్రులు చాలా ముందస్తు ప్రణాళికతో ఉన్నారు అని అనిపిస్తుంది. డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళే, ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా ఊకుంటారు అని. పెద్దలు స్పీకర్ గారి పదవిలో ఉండి తమ్మినేని సీతారాం గారు మాట్లాడిన మాటలు ఏం కాదు దాని అర్థం. మేమేదో బయలుదేరి ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొట్టడానికి వెళ్తున్నామని మాట్లాడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది వెంకటకృష్ణ గారు, దీనికి సిగ్గు, శరమో, మానమో, మర్యాద లేదు. ఏదైనా చేస్తుంది. వాళ్ళకి బీపీ వచ్చిన కార్యకర్తలు పక్కనే ఉన్నారు. వాళ్ళ నాయకులకి ఎప్పుడు కూడా బీపీనే. ఏ అర్ధరాత్రిలో, ఏ అపరాత్రిలో మహిళలు నిద్రపోతున్నప్పుడు ఓ 10 మంది బీపీ వచ్చిన వాళ్ళని పంపించి ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే, ఏ దాడికైనా పాల్పడితే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇంకో మాట కూడా చెప్తున్నా, వాళ్ళు దాడి చేసి తెలుగుదేశం వాళ్ళ మీద వేస్తారు లేదా జనసేన మీద వేస్తారు. ఎంత దారుణంగా జరుగుతుంది పరిస్థితి, పరిపాలన రహదారుల మీద ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా? కాబట్టి నేను డీజీపీ రాజేందర్ రెడ్డి గారికి చెప్తున్నా, అయ్యా మీరు పంటకి రక్షణగా మీరు ఉండాలి, రాజ్యాంగ ధర్మం న్యాయస్థానం చెప్పింది మీకు. మరో మాట కూడా మేము అనుకున్నాం, ఈ పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి కూడా, నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైతు పంటను కాపాడుకున్నట్టుగా మన కంచె మనం వేసుకోవాలి. మనం కూడా ఒక టీముని పెట్టుకొని ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు వెంకటకృష్ణ గారు. పోతే వెంకటకృష్ణ గారు, నేను ఒక మాట ఇందాక పెద్దలు చెప్పారు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అమరావతికి మద్దతుగా మొదటి నుంచి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇతర సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలను కలుపుకొని కేంద్రంలో మోడీ గారి దృష్టికి, అంటే కేంద్ర ప్రభుత్వ ప్రధాని దృష్టికి, నేను భారతీయ జనతా పార్టీ దృష్టి అంటున్నా, ఈ సమస్యను తీసుకెళ్లాలి, పరిష్కరించాలి, లేదా ఒక రాజకీయ జేఏసీగా ఏర్పడి ఆ పని చెయ్యాలి. ఎంతకాలం మనం ఈ మహిళలను, మనం అధికార పార్టీని విమర్శించడమే కాదు, ఆ తప్పిదాలను మనం ఎండగట్టడమే కాదు, మన బాధ్యత ఏంటి? ఎందుకంటే విభజన చట్టం ద్వారా వచ్చిన రాజధాని హైదరాబాదు తెలంగాణకు ఉండాలా, ఆంధ్రాకు ఉండాలని ఎవరు నిర్ణయించారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రాజధాని కట్టుకోండి, మీరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఎవడు ఎల్లగొట్టాడు? కేంద్ర ప్రభుత్వం ఎల్లగట్టింది. నువ్వు ఎల్లగడితే నేను ఇల్లు కట్టుకున్నా, నా ఇంటికి నువ్వు వచ్చావు గృహప్రవేశానికి, ఎందుకు మాట్లాడు? ఇది పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకోవాలి. రాజకీయ పార్టీలు బలహీనంగా ఉండని లేదా ఐక్యంగా ఉండకపోని సమస్యను పరిష్కరించడానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. పోతే ఆఖరిగా ఒకే ఒక మాట అండి, నేను చెప్తున్నాను సార్, ఇది వామన పాదయాత్రగా బయలుదేరింది. ఇంకో మాట కూడా ముఖ్యమైన పాట, రాజధాని అమరావతి రక్షణే కాదు, అమరావతి పాదయాత్ర, అరసవల్లి పాదయాత్ర సమఖ్యాంధ్ర పాదయాత్ర. ఇది 3 ప్రాంతాలు కలిసి ఉండాలని, 3 ప్రాంతాలు ఐక్యంగా ఉండాలని జరుగుతున్న మరో సమఖ్యాంధ్ర పాదయాత్ర. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను డివైడ్ చేసే పద్ధతిలో చేస్తుంది. కలిసి రాష్ట్రంగా బతకాలని చెప్పి అమరావతి ఉద్యమకారులు కోరుకుంటున్నాడు, రాజధాని కోరుకుంటున్నాడు. రాష్ట్రం అతి చిన్న రాష్ట్రం, కలతలు లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే కలతలు లేకుండా కలిసి ఉండాలని చెప్పి జరుగుతున్న సమఖ్యాంధ్ర ఉద్యమం ఇది పాదయాత్ర. ఉత్తరాంధ్ర ప్రజలు ఆశీర్వదించాలి, అమరావతి రైతు ప్రజల పక్షాన మాట్లాడాలి. నాయకులు చేస్తున్న చేష్టలనే, వాళ్ళ యొక్క వాళ్ళ కప్పదంటూ మాటలనే నమ్మమాకండి. ఉద్రేకంగా రెచ్చగొట్టడం కోసం, ముఖ్యంగా దళిత బహుజన కులాలు వాళ్ళు చెప్పు చేతుల్లో మనల్ని పెట్టుకోవటం కోసం నేను చెప్తున్నా సోదరులారా, 34% కులపోలు భూమి ఇచ్చారు, ఎస్సీలు ఇచ్చారు, బీసీలు ఇచ్చారు, మైనార్టీలు ఇచ్చారు, మాలా, మాదిగా, చాకలి పేర్లు పెట్టి చెప్తున్నా, ఇంతమంది ఇచ్చారు దళిత బహుజన కులాలు. ఈ పాదయాత్రలో బహుజన బలం, అమరావతి బలం అనే నినాదంతో ఈ పాదయాత్రలో మేము పాల్గొంటున్నాం. తప్పనిసరిగా ఆశీర్వదించండి, ఆహ్వానించండి, పాదయాత్ర కలిసి రండి. ఈ నాయకులు చెప్తున్న మాటల్ని, ఎంత నాయకుడైనా సరే, మనోడైతే కాదు, ఈ వైసీపీ నాయకులు మాత్రం దళిత బహుజన కులాలకు ఉద్ధరించే నాయకులు కాదు. చూసుకోండి, డాక్టర్ సుధాకర్ని మదిలో తలుచుకోండి, నంద్యాల నాగమ్మని గుండెల్లో తలుచుకోండి, అబ్దుల్ సలాంను మనసులో తలుచుకోండి. ఏం చేశారు, ఏం చేశారు? హత్యలు, అత్యాచారాలు, రావణ కాష్టం చేశారు, ఏ హక్కు ఉందండి?